டவுட்நெட் ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12வது வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள், உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள். Hello students, today's question is let R is a set of 3, 3, 6, 6, 9, 9, 12, 12, 6, 12, 3, 9, 3, 12, 3, 6 be the relation of an set A 3, 6, 9, 12. Then the relation is okay. So ippudu manaki option lo reflexive and transitive only, reflexive only, an equivalence relation, రిఫ్లెక్సివ్ అండ్ సిమెట్రిక్ ఓన్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రిఫ్లెక్సివ్ అయి ఉండాలంటే మనకి ఎలా ఉండాలి, మనకి ఇచ్చిన సెట్కి సేమ్ నెంబర్ ఉండాలి. అంటే రిఫ్లెక్సివ్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఇక్కడ 3, 6, 9, 12 ఉంది కదా ఏ అనే సెట్. సో దీనికి కూడా మనకి ఎలా ఉండాలంటే 3, 6, 9, 12 అండ్ 3, 3K అవ్వాలి, 6, 6K ఉండాలి, 9, 9K ఉండాలి, 12, 12K ఉండాలి. సో అలాంటి వాటిని మనం రిఫ్లెక్సివ్ అంటాం. సో రిఫ్లెక్సివ్ ఉందా, మనకి ఇచ్చిన ఆర్ సెట్లో మనకి 3, 3 ఉంది, 6, 6 ఉంది, అండ్ నెక్స్ట్ ఏంటి 9, 9 ఉందా, యా 9, 9 ఉంది, అండ్ 12, 12 ఉంది. సో ఇది మనకి రిఫ్లెక్సివ్ అనేది ప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ మనకి ఇక్కడ సిమెట్రిక్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో సిమెట్రిక్ అవ్వాలంటే మన కండిషన్ ఏమో ఉండాలి, సిమెట్రిక్ అవ్వాలంటే A, B బిలాంగ్స్ టు రిలేషన్ అయినప్పుడు B, A కూడా మనకి బిలాంగ్స్ టు రిలేషన్ అవ్వాలి. ఓకే, సో మనకి ఇచ్చిన సెట్లో ఎలా ఉన్నాయంటే చూడండి, ఇక్కడ మనకి రిఫ్లెక్సివ్ తీసేసి మిగతావి రాసుకుందాం. ఓకే, అంటే 6, 12 3, 9 3, 12 3, 6. ఓకే, సో మనకి ఇచ్చిన టోటల్ A అనే సెట్ ఏంటి 3, 6, 9, 12. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ 3, 6 ఉంది. ఓకే, ఇది ఏ ఇది బి అనుకుంటే మనకి A, బిలాంగ్స్ టు ఆర్ అనే కండిషన్ సాటిస్ఫై అయింది. సో 6, 3 ఉందా లేదు, కాబట్టి దేర్ ఫోర్ మనకి ఇట్ ఈస్ నాట్ సిమెట్రిక్. సో నెక్స్ట్ ట్రాన్సిటివ్ అవ్వాలంటే మన కండిషన్ ఏమవ్వాలి, సో ట్రాన్సిటివ్ అవ్వాలి అని అంటే మనకి A, బిలాంగ్స్ టు ఆర్ అవ్వాలి, నెక్స్ట్ B, C బిలాంగ్స్ టు ఆర్ అవ్వాలి, అండ్ A, C బిలాంగ్స్ టు ఆర్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మనకి A, B అంటే ఏముంది, ఇక్కడ 3, 6 బిలాంగ్స్ టు ఆర్ సాటిస్ఫై అయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనకి 3, 6 తీసుకోండి, విచ్ బిలాంగ్స్ టు ఆర్ రిలేషన్ అయింది. ఓకే, నెక్స్ట్ నేను 6, 12 తీసుకుందాం. ఓకే, సో ఇదే మన సి ఎలిమెంట్ అనుకోండి, సో బిలాంగ్స్ టు ఆర్ అయిందా. నెక్స్ట్ మనకి 3, 12 ఈ 2 ఎలిమెంట్స్. ఓకే, సో ANC అనేది మనకి బిలాంగ్స్ టు ఆర్ అవ్వాలి. సో 3, 12 బిలాంగ్స్ టు ఆర్ అయింది, సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ ట్రాన్సిటివ్. ఇప్పుడు సో ఇది మనకి సాటిస్ఫై అయిపోయింది కాబట్టి దేర్ ఫోర్ ఇట్ ఈస్ ట్రాన్సిటివ్. సో మనకి ఏమొచ్చింది ఇక్కడ సిమెట్రిక్ అని, సారీ ఏంటి, మనకి ఏమని ప్రూవ్ అయింది, రిఫ్లెక్సివ్ అని ప్రూవ్ అయింది అండ్ ట్రాన్సిటివ్ అని ప్రూవ్ అయింది. సో విచ్ ఆప్షన్ ఈజ్ రైట్, ఆప్షన్ ఏలో మనకి రిఫ్లెక్సివ్ అండ్ ట్రాన్సిటివ్ ఓన్లీ అని ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ.